హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్ ఫిలిం జల్సా. ఉన్నది ఉన్నట్టు చెప్పే మీ శ్రీనివాస్. అయితే ఈ బిగ్ బాస్ టాస్క్లో భాగంగా ఫ్రీజ్ ఫార్వర్డ్ గేమ్లో భాగంగా అందరినీ ఫ్రీజ్ చేసినప్పుడు దీప్తి కొడుకు సిద్ధు రావడం జరిగింది. దీప్తి కంట్రోల్ చేసుకోలేకపోయింది. తను దీప్తి దగ్గరకు వచ్చేసి ఆ కుర్రాడు అమ్మ అనుకుంటూ హక్ చేసుకోవడం కానీ, తర్వాత ఆమెను రిలీజ్ చేసిన తర్వాత నా బంగారం కన్నా అనుకుంటూ ఒక తల్లిగా బాబును తీసుకెళ్ళే చాలా అంటే అది వండర్ఫుల్ మూమెంట్ అనే చెప్పాలి. ఎందుకంటే ఒక 95 రోజుల తర్వాత తన కొడుకు కళ్ళ ముందు కనబడ్డప్పుడు ఎలా ఉంటుందో ఒక వాళ్ళు నిజంగా వర్ణనాతీతం అనే చెప్పొచ్చు. ఆమె హక్ చేసుకుని ఆ బాబుని తీసుకుని తన డాడీ వచ్చిందంటే రాలేదు అని చెప్పడం కానీ, తర్వాత తను కూడా ఎంటర్ చేయడం, వాళ్ళు ఇంకా తన హస్బెండ్ను ఎన్ని రకాలుగా ఎన్ని రోజులు మిస్ అయినదంతా ఒక్కసారిగా హక్ చేసుకుని అంతా కూడా ఆ ఇద్దరితో చాలా హ్యాపీగా మూమెంట్స్ అన్నీ షేర్ చేసుకుంది. తను వాళ్ళందరూ కూడా వాళ్ళ మిగతా హౌస్మేట్స్ అందరిని కూడా రిలీజ్ చేసినప్పుడు అందరూ వెళ్ళి, శ్రీకాంత్ గారు మీ పేరు తలుచుకొని రోజు ఉండదు, మీ గురించి మొత్తం మాకు తెలుసు అంటూ గీత చెప్పడం కానీ, వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. దీప్తి సంబంధించిన వాళ్ళందరూ అంటే వాళ్ళ అబ్బాయి వాళ్ళ హస్బెండ్ రావడంతో, ఇక్కడ ఎస్పెషల్లీ తనీష్కు అంటే తెలుసు మనకు దీప్తిని అమ్మ అని పిలుస్తాడు అని, సో చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. అంటే శ్రీకాంత్ గారు అని సిద్ధు రావడం కూడా చాలా హ్యాపీ ఫీల్. అయితే వెళ్తూ వెళ్తూ దీప్తి వాళ్ళ హస్బెండ్ నిజంగా ఒక షాక్ ఇచ్చాడని చెప్పాలి తనీష్కి. ఎందుకంటే వెళ్తున్నప్పుడు తనీష్కి ఒక చిన్న సజెషన్ లాంటిది అంటారా మరి వార్నింగ్ లాంటిది అంటారా తెలియదు కానీ, కొంచెం ఫిజికల్ టాస్క్లో చూశాడమ్మా అంటూ చూశాడండి అంటూ తనీష్కు చెప్పడంతో తనీష్ బాగా హర్ట్ అయ్యాడు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత సామ్రాట్ తను ఓదార్స్తున్న సీన్ కూడా మనకు కనబడింది. ఎందుకంటే ఫిజికల్ గేమ్లో తెలుసు మనకు ఈవెన్ రంగ్ పెయింట్ అప్పుడు కానీ అలాగే కార్ టాస్క్లో కానీ కొంచెం అంటే జరగడం పక్కకు తోయడం కానీ ఇలాంటివన్నీ కూడా జరిగాయి. సో అది వాళ్ళిద్దరికీ తెలుసు ఎలాంటి సిచ్యువేషను ఏంటి అనేది, వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఏంటిది అనేది. అంటే ఆయన అర్థం చేసుకోలేదా లేక ప్రేక్షకులు అది నిజంగా ఏమనుకుంటున్నారు అనేది బాగా హర్ట్ అయినట్టున్నాడు. సో సామ్రాట్ చెప్తున్నాడు ఆయన ఆమె హస్బెండు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండు అన్నాడు, అంతే తప్ప నిన్నేం అనలేదు కదా అంటూ సామ్రాట్ ఓదార్స్తున్నాడు. ఏదైనా అంటే తను ఎక్స్పెక్ట్ చేసింది వేరుగా ఉన్నట్టుంది, బట్ ఏదైనా సరే ఫిజికల్ టాస్క్లో జాగ్రత్తగా ఉండని చెప్పడం అన్నది మాత్రం తనీష్ కొంచెం హర్ట్ అయినట్టుగా అనిపిస్తుంది. మరి దీప్తి ఎలాంటి మరి ఆయనను ఎలా ఓదార్చింది అనేది మనకు రేపటి ఎపిసోడ్లో తెలిసే అవకాశం ఉంది. ఏదైనా సరే దీప్తికి సంబంధించిన వాళ్ళ అబ్బాయి వాళ్ళ హస్బెండ్ రావడం మాత్రం ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ శ్రీనివాస్ సైనింగ్ ఆఫ్.